తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై సీరియస్ గా ఫోకస్ చేసిన శర్మిల సీఎం కేసీఆర్ పై బాణం ఎక్కుపెట్టారు. గులాబీ బాసును ఎదుర్కొనేందుకు పొలిటికల్ స్కెచ్ గీస్తున్నారు. రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే ఏం చేయాలో చెప్పాలంటూ వైఎస్ అభిమానుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న వైఎస్ శర్మిల ఆ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నారు. అటు సన్నిహితులతోనూ ఇటు తెలంగాణ సమస్యలపై పాలనపైన అవగాహన ఉన్న వ్యక్తులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో శర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. లోటస్ పండ్లో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 500 మంది దాకా కార్యకర్తలు హాజరయ్యారు. మీటింగ్కు హాజరైన నేతలతో శర్మిల ముచ్చటించారు. తెలంగాణ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారా అని ఆరా తీశారు. స్థానిక సమస్యలపై నేతలతో చర్చించారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అమలవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో శర్మిల నోటి నుంచి జై తెలంగాణ అనే మాట వినిపించినట్లు సమాచారం. శర్మిల ఒక్కసారిగా ఈ నినాదం ఇవ్వడంతో అభిమానులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపించడమే లక్ష్యమని వైఎస్ శర్మిల పునరుద్ఘాటించారు. స్థానిక సమస్యలు, టీఆర్ఎస్ పాలనపై చర్చించినట్లు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో వైఎస్ కాలం నాటి స్వర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుందామని అభిమానులకు పిలుపునిచ్చారు. మళ్ళీ రాజన్న ఇక్కడ రాజ్యం ఇక్కడ రావాలని, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తేవాలని నా కోరిక. మీ అందరూ తోడుంటే అది సాధ్యమని నా నమ్మకం. మీ ప్రాంతాలలో మీకు తెలిసిన విషయాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది, పేద ప్రజలు ఎలా ఉన్నారు, ప్రభుత్వం వారి కోసం ఏమైనా పనిచేస్తుందా, వారు సంతోషంగా ఉన్నారు, పేద ప్రజలు సంతోషంగా ఉన్నారా. లోటస్ పాండ్లో మీటింగ్కు వచ్చిన వారికి ఫీడ్బ్యాక్ పేపర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫీడ్బ్యాక్ ఫామ్లో పేరు, చిరునామాను నింపడంతో పాటు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు. ఇందులో సుమారు 11 ప్రశ్నలున్నాయి. తాము ఏర్పాటు చేయబోయే కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్లాలంటే ఏం చెయ్యాలి, రాష్ట్రంలో వైఎస్ఆర్ అభిమానులు ప్రస్తుతం ఎలాంటి కష్టాలు పడుతున్నారు, వాటిని ఎలా తీర్చాలి, మీ అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులేంటి, అసలు పార్టీ గురించి సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్, టీఆర్ఎస్ ను ఎలా ఎదుర్కోవాలి, రాష్ట్రంలో బీజేపీని ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే పోరాడాల్సిన సమస్యలేంటి, పార్టీ సంస్థాగతంగా బలపడడానికి, క్యాడర్ నిర్మించుకోవడానికి ఏం చెయ్యాలి, వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే మీరిచ్చే సలహా ఏంటన్న ప్రశ్నల్ని ఫీడ్బ్యాక్ ఫామ్లో అడిగారు. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో మాట్లాడిన శర్మిలకు వారందరి నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించినట్లు తెలుస్తోంది. అభిమానుల నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు ఈ భేటీలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందే అన్ని జిల్లాల నేతలతో భేటీలు పూర్తి చేయాలనే కార్యాచరణలో ఉన్నట్లుగా కనిపిస్తోంది.